హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ సింపుల్. సో ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే మన స్కిన్ టైప్స్ని ఎలా తెలుసుకోవాలి అనేది. అండ్ మెయిన్గా స్కిన్ టైప్స్ని తెలుసుకున్న తర్వాత వాటి యూజ్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ నేను యూజెస్ చెప్పాక సో స్కిన్ టైప్స్ గురించి చెప్తాను. అండ్ ఇక్కడ మనకి మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ వస్తున్నాయి, బ్యూటీ ప్రోడక్ట్స్. సో మన ఫేస్కి సంబంధించి కానీ బాడీకి సంబంధించి కానీ సో చాలా ప్రోడక్ట్స్ అనేవి వస్తున్నాయి. బట్ ఇక్కడ మనకు స్కిన్ టైప్ అనేది తెలియదు, బట్ మనం ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాడుతున్నాం. అండ్ ఇందులో పర్టికులర్గా డ్రై స్కిన్కి సంబంధించిన ప్రోడక్ట్స్, అండ్ ఇంకా ఆయిల్ స్కిన్కి సంబంధించిన ప్రోడక్ట్స్, న్యాచురల్ ప్రోడక్ట్స్, సో ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అంటే మనకు స్కిన్ టైప్ అనేది తెలియకుండా మనము ఈ ప్రోడక్ట్స్ అన్ని వాడుతున్నాము. యాక్చువల్గా ఇక్కడ ఏ స్కిన్ టైప్కి ఏంటి అనే ప్రోడక్ట్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి, బట్ మనకు స్కిన్ టైప్ తెలియకుండా మనం ఈ ప్రోడక్ట్స్ అన్నిటిని యూజ్ చేస్తున్నాము. సో అలా యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మన స్కిన్ అనేది పాడైపోతుంది. సో మన ఫేస్ మీద ఇచ్చింగ్ రావడము, ర్యాషెస్ రావడము, సో స్కిన్ అనేది బ్లాక్ అవ్వడం, సో ఇదంతా కూడా జరుగుతుంది. సో ఫస్ట్ మనము మన స్కిన్ టైప్ ఏంటి, సో ఎలాంటి ప్రోడక్ట్స్ వాడాలి, సో ఇది యూజ్ స్కిన్ టైప్. సో ఫస్ట్ మనము స్కిన్ టైప్ని తెలుసుకోవాలి. లేదు అంటే మన ఫేస్ అవి మనకి మంచి చేయబోయి చెడు చేస్తాయి, సో నెగటివ్ అయిపోతాయి మన ఫేస్ అయినా కానీ ఏ బాడీ అయినా కానీ. సో ఫస్ట్ మన స్కిన్ టైప్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అండ్ ఈ టాపిక్ ఆల్రెడీ అంటే తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ మనము స్కిన్ టైప్స్కి వస్తే స్కిన్ టైప్స్లో మనకి 5 స్కిన్ టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేది ఆయిలీ స్కిన్ టైప్, సెకండ్ వచ్చేది డ్రై స్కిన్ టైప్, థర్డ్ వచ్చేది కాంబినేషన్ స్కిన్ టైప్, ఫోర్త్ వచ్చేది న్యాచురల్ స్కిన్ టైప్, అండ్ ఫిఫ్త్ వచ్చేది సెన్సిటివ్ స్కిన్ టైప్. సో 5 స్కిన్ టైప్స్ ఉంటాయి మనకు. సో మనకి ఎన్ని స్కిన్ టైప్స్ ఉంటాయో తెలిసిపోయింది కదా, 5 స్కిన్ టైప్స్ ఉంటాయి. సో ఇప్పుడు మన స్కిన్ని మనం ఎలా టెస్ట్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మన ఫేస్ని మొత్తం కూడా వాష్ చేసుకోవాలి. సో మనము రెగ్యులర్గా మనము ఫేస్ వాష్ ఆర్ సోప్ ఎలా వాష్ చేసుకుంటామో సో అదేవిధంగా మనం ఫేస్ని వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మన ఫేస్ని ఏం అప్లై చేయకుండా 2 అవర్స్ అలానే ఉంచాలి. అంటే నార్మల్గా న్యాచురల్ గాలిలో అండ్ ఇంకా నార్మల్గా ఫ్యాన్ కింద మనం రెగ్యులర్గా ఎలా ఉంటామో అలా ఉండాలి. ఏసీ అలా వేసేసుకోకుండా నార్మల్గా ఉండాలి. అండ్ నార్మల్గా ఉండి మన వర్క్ కూడా చేసుకోవచ్చు. సో అలా చేసుకున్న తర్వాత ఒక టిష్యూ తీసుకొని 2 అవర్స్ అయిపోయిన తర్వాత టెస్ట్ చేసుకోవాలి. అండ్ మీకు టైం ఉంటేనే ఈ టెస్ట్ చేసుకోండి, హడావిడిగా చేసుకుంటే మన స్కిన్ ఏంటి అనేది తెలియదు మనకి. సో ఆఫ్టర్ 2 అవర్స్ ఒక టిష్యూ తీసుకొని సో ఇలా ఫేస్ పైన ట్యాప్ చేయండి. సో ఇలా ట్యాప్ చేసినప్పుడు ఏదైనా టిష్యూకి ఆయిలీనెస్ అనిపించింది అనుకోండి, సో మన స్కిన్ టైప్ వచ్చేసి ఆయిలీ స్కిన్ టైప్. సో ఏం లేకుండా ట్యాప్ చేసినప్పుడు డ్రైగా ఉంది అనుకోండి, సో మనది డ్రై స్కిన్. సో డ్రై స్కిన్ అనేది ఎలా తెలుస్తుంది అని అంటే సో మనకు చలికాలంలో కొంచెం డ్రై అయిపోయి ముడతలుగా ఉండి ఫేస్ అని చాలా టైట్గా అనిపిస్తుంది చూడండి. అండ్ సో అలా ఉంటే మన ఫేస్ అనేది డ్రై స్కిన్. అండ్ ఆయిల్ మనకి మనం ట్యాప్ చేసినప్పుడు టిష్యూకి ఆయిలీ ఉంటే ఆయిలీ స్కిన్, మనం ట్యాప్ చేసినప్పుడు టిష్యూకి ఏం లేదు అని అనుకుంటే డ్రై స్కిన్. అండ్ ఆయిలీ స్కిన్ అయిపోయింది, డ్రై స్కిన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కాంబినేషన్ స్కిన్. సో కాంబినేషన్ స్కిన్స్లో మనకి ఇక్కడ ఆయిలీనెస్ ఉండదు. సో ఫోర్హెడ్ పైన మనకు ట్యాప్ చేసినప్పుడు ఆయిలీ అనిపిస్తుంది, ఇక్కడ ట్యాప్ చేస్తే మనకి ఏం ఆయిలీ ఉండదు. సో ఇక్కడ డ్రైగా ఉండి ఇక్కడ ఆయిలీగా ఉంటే సో అంటే మనకు ఆయిలీనెస్ అనేది టీ జోన్ అంటారు. సో మనకి చిన్ పైన, సారీ ఫోర్హెడ్ పైన, నోస్ పైన, అండ్ ఇంకా అప్పర్ లిప్స్ కింద చిన్, సో ఈ ప్లేస్ మొత్తం కూడా టీ జోన్ అంటారు. సో ఇది కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఉంటుంది. ఇక్కడ డ్రైగా ఉంటుంది, ఇక్కడ ఇక్కడ టచ్ చేస్తే ఆయిలీగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళ స్కిన్ వచ్చేసి కాంబినేషన్ స్కిన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి న్యాచురల్ స్కిన్. సో న్యాచురల్ స్కిన్ అంటే వాళ్ళకి డ్రైగా ఉండదు, ఆయిల్గా ఉండదు, ఎలా ఉండదు, అసలు ఫేస్ అంతా కూడా నార్మల్గా న్యాచురల్గా ఉంటుంది. సో వాళ్ళది వచ్చేసి ఫోర్త్. సో 5th వచ్చేసి సెన్సిటివ్ స్కిన్ టైప్. సో ఈ సెన్సిటివ్ స్కిన్ టైప్ వాళ్ళకి ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేసినా కూడా వాళ్ళకి అస్సలు పడవు. సో పడకుండా ఏంటి అంటే ర్యాషెస్ అవ్వడము,
ఫేస్ అనేది రెడ్ అయిపోవడము అండ్ ఇంకా ఇచ్చింగ్ రావడము పాపం. సో వాళ్ళకి సెన్సిటివ్ స్కిన్ టైప్ వాళ్ళకి అలా అయిపోతుంది. నేచురల్ ప్రోడక్ట్స్ వాడినా, బ్యూటీ కేర్ ప్రోడక్ట్స్ వాడినా, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడినా, సో ఏవి వాడినా కూడా త్వరగా తెలిసిపోతుంది వాళ్ళకి నాకు ఇది పడట్లేదు ఈ ప్రోడక్ట్ అని. సో చాలా బాధ అనిపిస్తుంది. సో సెన్సిటివ్ స్కిన్ టైప్ ఉన్నవాళ్ళైతే వాళ్ళు చాలా బాధపడతారు. సో జాగ్రత్తగా మీకు ఏది పడుతుందో సో అది చూసి మీరు చూస్ చేసుకోండి మీ సెన్సిటివ్ స్కిన్కి ఏది. అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే మీరు రెగ్యులర్గా ఇన్ కేస్ మీకు ఒక ప్రోడక్ట్ పడిందనుకో ఆ ప్రోడక్ట్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఎందుకంటే మీ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ కాబట్టి ఏది పడదు కాబట్టి మీకు ఏది పడుతుందో అది రెగ్యులర్గా వాడితే సరిపోతుంది. అండ్ ఇంకా మనము స్కిన్ టైప్స్లో మనకు ప్రోడక్ట్స్ అనేవి మనము మన ఫేస్కి సూట్ అవుతుందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆ ప్రోడక్ట్ అనేది ఫస్ట్ మనము ఇక్కడ అప్లై చే హ్యాండ్స్ పైన కానీ నార్మల్గా హ్యాండ్స్ మీద కాకుండా మన ఫేస్ పైన ఇక్కడ కొంచెం అప్లై చేస్తే ఇక్కడ పడుతుందా లేదా అని మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ ఎందుకు అప్లై చేసుకోవాలంటే మనం డైరెక్ట్గా ఫేస్ పైన అప్లై చేసి ప్రోడక్ట్ అనేది బాగాలేదు అని తెలుసుకోవడానికి ముందు ఇది ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం కోసం. సో ఇక్కడ మనం ఇక్కడ అప్లై చేస్తే మనకి రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. అండ్ ఈ ఏదైనా పడకపోతే మనకి ఈ ప్లేస్లోనే రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. ఇన్ కేస్ మనం ఫేస్ మొత్తం అప్లై చేశాక రిజల్ట్ అనేది బ్యాడ్గా ఉంటే సో మనకి నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ ఇంకా మనకి అది పడకపోతే మనకే ప్రాబ్లం అవుతుంది. సో ఫస్ట్ మనము ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఇక్కడ అప్లై చేసుకుంటే ఈ ప్రోడక్ట్ అనేది మనకి పడుతుంది అంటే నెక్స్ట్ ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఇన్ కేస్ పడట్లేదు అంటే ఆ ప్రోడక్ట్ని అక్కడికి వదిలేసేయాలి. సో ఇది మనము స్కిన్ టైప్స్ని ఎలా తెలుసుకోవడము అనేది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకుండా క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వీడియో ఉంటాం. బై బై.